మహేష్ గారు మాట్లాడతారు. ఆ ఏఆర్ వచ్చినది మీ ప్రభుత్వంలోనే, ఆ ఏఆర్ చెన్నై నుంచి వచ్చినది ఈ వైసీపీ ప్రభుత్వంలో సప్లై చేశారు మీరు మాట్లాడేశాడు అని వైసీపీ అప్పుడు. మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్ గారు ఇప్పుడు ఏ సార్ ఈయనంతసేపు ఏదో ఏఆర్ డైరీ ఫామ్ గురించి మాట్లాడుతున్నారు. అలా ఒకటి చూడండి, ఏఆర్ డైరీ ఫామ్ గురించి మాట్లాడతారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీకు ఫ్యాక్ట్ సార్, ఏఆర్ డైరీ ఫామ్ లో ఒక్క డైరెక్టర్ కూడా హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి లేదు. ఏఆర్ డైరీ ఫామ్ లో ఒక్క డైరెక్టర్ కూడా హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఓనర్ నేను నేను ఇంకా ఇంకొక మతం గురించి చెబితే అది ఇంకో విధంగా తీసుకెళ్తారని చెప్పి నేను ఈ విధంగా చెప్తున్నాను. వీళ్ళకి క్లారిటీ ఉన్నాయన్న అదే ఒక్క మతం అక్కడ కనీసము ఏదైతే గుడికి పంపిస్తామన్నప్పుడు మనం కాలు కడుక్కో చేయి కడుక్కో అని చెప్తాం. అరే బాబు టెంకాయ కొడతానారా చేయి కడుక్కోరా చేయి కొడుకుని టెంకాయ కొట్టరా అంటాం. వీళ్ళు ఎవరైతే హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నారో లేకపోతే హిందూ మతం అంటే నమ్మకం లేకుంటున్నారో లేదంటే ఒక మతం మీద ప్రేమ ఉన్న వాళ్ళనే ఈరోజు అటువంటి డైరెక్టర్స్ ఉన్న ఓనర్లు ఉన్న సంస్థకే వీళ్ళు ఇంత వ్యాపారం చేశారా అంటే దీని వెనక ఎవరున్నారు ఏమున్నారో అందరికీ తెలుస్తుంది. ఇంతసేపు వైఎస్ఆర్సిపి ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ అసలు విషయం నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా, మీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా కాదా, మీరు డిబేట్ లో కూర్చున్నారు, మీరు ఒక హిందూగా మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారుడుగా మాట్లాడుతున్నాడా ఒకసారి ఆలోచించండి. మీరు ఇంట్లో వెళ్ళిన తర్వాత పూజ వెంకటేశ్వర స్వామికి దనం పెట్టుకుంటారా, పక్కన జగన్మోహన్ రెడ్డి ఫోటోకి ఏమైనా దనం పెడతానరా ఒకసారి చూడండి. మీరు ఒక వ్యక్తిని వెనకేసుకొచ్చే ప్రాసెస్ లో మీ యొక్క మతం మీద మీ కుటుంబం ముఖ్య దేవుడి మీద అక్కడ జరిగే దాని మీద అంతా కూడా వెంకట చూస్తున్నారంటే చెప్పుకున్నాడు. ఇప్పుడే మళ్ళా ఇప్పుడు ఇందాక అన్నారు మీకు అసలు చెప్పులు వేసుకో వస్తారు దీక్షకి దానికి మీకు తేడా లేదు. రండి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మా తిరుపతి చెన్నై నుంచి చాలా మంది భక్తులు చెప్పులు వేసుకొని ఒక రబ్బర్ చెప్పులు లాంటివి వేసుకొని వాళ్ళు తిరుమలకి వెళ్తారు. అలాంటి వాళ్ళు ప్రశ్నించండి ఎట్లా చెప్పులు వేసుకెళ్తారని చెప్పి సమాధానం చెప్తారు. ఒక్కొక్కటి చరిత్ర చెప్తారు, ఒక్కొక్కటి 150 కిలోమీటర్ 200 కిలోమీటర్ నడిచి వస్తారు. మనకు దీక్షకి మాలకి తేడా తెలియదు. అంతెందుకు మీరు కేరళలో చూసినట్టయితే నడిచే భక్తులు కేరళ భక్తులు చాలా మంది ఒకలాంటి క్లిప్పర్స్ వాడుతారు. మనం వాడు వాడే ఈవెన్ అప్పట్లో పీఠాధిపతులు కానీ ఎంతో మంది కూడా వాడతారు. నేను అక్కడికి ఆగట్లేదన్నా, మీలాగా కాలకాడ చొప్పుల దగ్గర ఆగిపోవట్లేదు. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందూనా చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయితే బయటకు వచ్చి ఈ రోజు డిక్లరేషన్ లో నాకు వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి డిక్లేర్ చేస్తాను చెప్పండి. లేదంటే యథాప్రకారంగా ఒక దిగడం, ఒక షో చేయడం, ఒకటి తడ్డుకోవడం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం, తిరిగి రిటర్న్ వెళ్ళిపోవడం. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా క్లారిటీగా తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగదన్న విషయం మాకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీగా తెలుసు. ఆయన కేవలం ఎయిర్పోర్ట్ దాకే వస్తారు, ఎయిర్పోర్ట్ తర్వాత విశ్వ ప్రయత్నాలు ఏమి చేయరు, ఖచ్చితంగా రారు. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు మా శ్రీధర్ అని చెప్పినట్టు ఆల్రెడీ డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు కనీసం ఏ ప్రయత్నం కూడా చేయకపోతే కనీసం హిందూ అనేవాడు కొంతమంది ఉన్నారు, పాపం జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అనుకొని మా ఓట్లు వేసిన చాలా మంది ఉన్నారు, దౌర్భాగ్యం అంటే తప్పు కాదు సార్. ఇప్పుడు అంటే పాప వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఈరోజు ఆయన కాపాడాల్సింది పడుతుంది. నేను అదే శ్రీధరాన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే శ్రీధరాన్ని కూడా అని ఆయన ఏదో దన్నం పెట్టినోడు గుడిసెట్టి ఇంట్లో వేసుకున్నాడు ఈ రోజు వెంకటేశ్వర స్వామి నడిచి వస్తానని స్టేజ్ తీసుకొచ్చామన్నారు. హ్యాపీగా ఫీల్ అవ్వండి అన్న దానికి, హ్యాపీగా ఫీల్ అవ్వండి, దేవుడు నా దగ్గరికి అని చెప్పినోడు ఈ రోజు నడిచి వస్తాడు రా బాబు అని అంటే మీరు వదలన్న నడవనన్న ఆ మోసండి నడవాలా లేదు వెంకటే. మీరు నిజంగానే మీరు సెక్యూరిటీ ఇవ్వండి, ఐ రిక్వెస్ట్ జేఏసీ వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి వెంకటేశ్వర స్వామి దాకా ఆ యొక్క మోకాళ్ళ మెట్లుగా ఆయన నెక్కినట్టయితే కనీసం ఒక 10 మంది హిందువులను సపోర్ట్ చేసే హిందువులు మన ప్యానల్లో ఉన్న అన్న కూడా ఆయన బాగా సంతోషపడతారు. కాబట్టి నేను నేనైతే మాత్రం ఏం చెప్తానంటే అడ్డుకోమన్నా జగన్ అన్న నువ్వు రా, నువ్వు వెంకటేశ్వర స్వామి నుండి తెప్పించుకున్నాడు, నువ్వు ఈరోజు ఆయన దగ్గరికి నడిచి వస్తానంటే నీకు ఇంత మార్పు వచ్చిందంటే కారణం ఈ యొక్క ప్రభుత్వం కాబట్టి, ఈ భక్తులు కాబట్టి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీలో ఆ వివాదం జరిగింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేయాలో తెలియదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఏదైతే స్టంట్ ఉందో శ్రీధరరావు కాదు హిందూ సంస్కృతి సాంప్రదాయాలతో హిందువులతో ఆడుకుంటున్నారు, ఇది చాలా తప్పు.
రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోకండి, రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోకండి. స్వామి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఎవరినైనా బీజేపీనైనా కూర్చోబెడతాడు, ఇట్లా ఇంకొకరినైనా కూర్చోబెడతాడు అంటే నేను ఏమనుకున్నా, కానీ వెంకటేశ్వర స్వామికే పరీక్ష పెట్టాడు. ఇది చాలా నిజంగా నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎవరు తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి ఇస్తాడు అన్నది ఇది నిజము. అబద్ధం చెప్పినా చేసినా దాన్ని కన్ఫైన్ అయ్యారు కదా, తప్పు చేసిన శిక్షిస్తాడని శ్రీధర్ గారు మీ పక్కన ఉన్న సిట్టుతో కాదు ఇది, కావాలి పోలీసులతో సిట్టేస్తే ఉపయోగం లేదు. హైకోర్టులో సుప్రీం కోర్టు గానీ హైకోర్టు గానీ జడ్జితో గానీ లేదంటే సిబిఐ విచారణ జరపండి, దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని పక్కనున్న 4 మంది అధికారులతో చేపిస్తే ఏమొస్తుందండి, ఏమొస్తుంది?